కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని తేర్నేకల్ గ్రామంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ చెన్న మాధవ స్వామి రథోత్సవం సందర్భంగా తేర్నేకల్ గ్రామంలో పాటిల్ సూర్యనారాయణ రెడ్డి గ్రామ ప్రజల అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల ప్రదర్శనను నిర్వహించారు. ఇందులో మొత్తం 8 జతల వృషభరాజులు పాల్గొనగా ఇందులో మొదటి విజేతగా గుంపరమానుదిన్నే కుందూరు రామ్ భూపాల్ రెడ్డి వృషభాలు, రెండవ విజేతగా యనకండ్ల రామాంజనేయులు వృషభాలు, మూడవ విజేతగా కృష్ణాపురం అఖిరామ్ రెడ్డి, నాలుగవ విజేతగా మేడిమాకులపల్లి తోట తిరుపాల్ రెడ్డి, గడిపాడు గ్రామాలకు చెందిన ఓబులేసు వృషభాలు నిలిచాయి. ఎద్దుల బండి లాగుడు పోటీలు తిలకించేందుకు గ్రామంలోని ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట అదనపు కార్యదర్శి సురేంద్రరెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల రెడ్డి, శేషాద్రి రెడ్డి, జిల్లా సహకార సంఘం డైరెక్టర్లు ముంబా మరియు సర్పంచ్ మోగతాల్ అరుణ్ కుమార్లు మాట్లాడారు. ఈ పోటీలో గెలుపొందిన వృషభరాజుల మొదటి విజేతకు 40,000, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 20,000, నాలుగవ సంయుక్త విజేతకు 10,000 చొప్పున అందజేశారు. జనాలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ తిరునాళ్ళని మంచి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు కొన్ని ఏళ్ళ నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా జరుగుతుందని అందరూ ఊహించలేదు, కానీ ఆ దేవుడి వల్ల చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకోటి ఎద్దుల పందాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయని నేను ఇదే మొదటిసారి చూడడం కూడా. అందుకని ఇంకోటి ఇతర పంద్యాలు సహకరించడమే కాదు, దీన్ని నిర్వహించడం కూడా చాలా గ్రేట్. దీన్ని నిర్వహించినటువంటి పెద్దలకు పేరున ఎందుకంటే పేర్లు కొంతమందే నాకు గుర్తున్నాయి, చంద్రమోహన్, తర్వాత కుమ్మరి మోహన్, తర్వాత తుమ్మ హనుమంతు, తర్వాత వీళ్ళ బ్యాచ్ అందరూ ఉన్నారు చాలామంది, సాకల తిమ్మప్ప, వీళ్ళందరూ పేరున నాకు గుర్తున్నాయి కాబట్టి వీళ్ళు చేసిన సేవలు అంటే దీన్ని నిర్వహించడం ఒక